చిన్న ఒక డౌట్ వస్తుంది చెప్పండి. అంటే మీరు ప్రమోషన్కి నితిన్ గారిని పిలిచారు, అంటే ఈ ప్రమోషన్కి ముందు మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? చాలా బాగుంటుంది. ఎందుకు ఈ ప్రమోషన్ టైంలోనే ఈ గ్యాప్ వచ్చింది? ఎక్కడ కమ్యూనికేషన్? అడుగుతారు ఈ త్రీ డేస్ నుంచి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, నితిన్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంటర్వ్యూ చెప్తున్నాను. ఈ త్రీ డేస్ నుంచి నితిన్ దగ్గర నుంచి మీకేమన్నా రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ అయింది. మేనేజర్ సైడ్ నుంచి వచ్చి ఎందుకు ఇలా చేశారు, మీ నితిన్ వెరీ క్లోజ్ లేదా, నితిన్ అలా మీకు ఎన్ని ఇది కాదు. నితిన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నితిన్ దగ్గర నుంచి కాల్ ఎప్పుడూ రాదు. నా నితిన్కి స్ట్రైట్ అవ్వ కాల్ చేయను. మన నా మేనేజరే అన్ని కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది నా ఎప్పుడు స్ట్రైట్ అన్నా స్ట్రైట్ వెళ్ళి మాట్లాడతా, స్ట్రైట్గా షూటింగ్ వెళ్తా. ఎవరితో హీరోతో కాల్ చేసి నేను మాట్లాడు. ఇది ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే రాజశేఖర్ గారికి సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. సంతోషం వచ్చే తట్టుకలు, బాధ వచ్చే తట్టుకలు లేదు సార్. మెయిన్ ప్రతి ఆడియో ఫంక్షన్ చేశాను సార్ నేను. ఇది ఇలా ఒకటి రాలేదు, ఏ రోజు చెప్పాను, ఎవరూ రాలేదు. నా తమ్ముడు మూవీకి హైఫై మూవీలో హైఫై లేదు, తమ్ముడు మూవీ బీభత్సంలో రాజమౌళి వచ్చారు, వినయ్ వచ్చారు, విజయభాస్కర్ వచ్చారు, అన్ని దానిలో కొంచెం పేరు రాలేదు. రాలేదన్న ఫీల్ అయినా లేదు. నా అమ్మాయి అప్పుడు నా పీక్లో ఉన్నప్పుడు నా అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఫంక్షన్ ఉంది. అప్పుడు నితిన్ వచ్చారు, మనం ఎన్టీఆర్ వచ్చారు, ప్రభాస్ వచ్చారు. అప్పుడు వాళ్ళకి నా అవసరం, నా ఫీల్ అనంటే నాకు అవసరం లేదు, రాలేదుంటారు మై ఫీల్ లేదా. ఒక చిన్న సినిమా దీనికి మీరు వచ్చి నాకు ఐ మీన్ ఒక నాకే గది అంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్కి ఎన్న సిచ్యువేషన్ ఇచ్చాను. నా ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఇచ్చా, ఎన్ని ఇది ఇచ్చాను. అలా అనుకోదు నాకు ఇలా ఇదినబోదు నాకు రొంబ. అంటే ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి నితిన్ గారు పక్కన పెట్టుకోవాలనుకోవచ్చు. అంటే ఏ హీరో అయినా చిన్న సినిమాల దగ్గర నుంచి ఒక స్టార్గా ఎదిగిన వాళ్ళు అది మర్చిపోతారు సార్. నాకు ఏం చెప్తారంటే నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చెప్తూనే ఉంటాను సార్, నీ అమ్మ మర్చిపోకూడదు, నువ్వు యూజ్ చేసిన వన్ ట్రిప్ ఇచ్చినా కూడా లైఫ్లో మర్చిపోకూడదు చెప్తూనే ఉంటాను. ఇది నా క్యారెక్టర్. ఎక్కడావదు నువ్వు వెళ్ళావంటే సీడేస్ హీరో అని చెప్తాను. సుమ్మా ఇది డైలాగ్. ఎక్కడ వెళ్ళామంటే ఒక సాంగ్ చేస్తున్నామంటే ఏదో చేస్తాం చేయకూడదు, అది సీడ్ వేసేయాలి, అది సీడ్ అది స్ట్రీట్ ఆ ఇదావాలి, అలా చేయండి అని చెప్తాను నేను. సో నా అలా అనుభవం నా తమ్ముడు వల్ల చాలా హర్ట్ అని అందరు ఫీల్తో, నా అమ్మ లేదన్న ఫీల్తో నాకు అలోన్ ఉన్నాను. అక్కడ నీకు అర్థమైంది, నా తమ్ముడు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, ఐ మీన్ అలోన్. నా ఫీల్ అర్థం చేసుకోండి. నా వైఫ్ సూపర్ సపోర్ట్, వైఫ్ కూడా చిన్న అమ్మాయి. అది ప్రొడక్షన్లో ఇప్పుడు నా ఉంది, ఇన్ని ఇండస్ట్రీలో ఇంత నా అలోన్ అయిపోయాను పోదు. ఆ టైంలో నాకు అవసరమైన వాళ్ళు కావాలి కదా, ఇంత టైంలో కావాలి కదా, నాకు హెల్ప్ చేసిన అందరూ వచ్చారు. అప్పుడు నితిన రావాలి ఉండు లేదు. రామ సత్యనారాయణ జీవిత గారు చెప్పండి, రామ సత్యనారాయణ గారు కూడా ఇంటర్వ్యూ చేశాను మేము. మీ స్టేజ్ పక్కన మీ పక్కనే ఉన్నారు. రామ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, నితిన్ గారు చేసిన తప్పే, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు అంటే ఇద్దరు మీరు మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చాలాసేపు బొకే పెట్టుకుని వెయిట్ చేస్తారు, వస్తున్నారు వస్తున్నారు అని చెప్పి. మీ ఫ్యాన్స్ కావచ్చు, అటు నితిన్ ఫ్యాన్స్ కూడా ఆ ఫంక్షన్ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ మినిట్ మొత్తం చాలా కష్టపడి చాలా ఖర్చుతో కూడుకున్న ఆ కార్యక్రమం మొత్తం కిల్ అయిపోయింది సార్. బయట వచ్చిందా సార్? అడుగుతున్నా సార్, ఇంట్లో నుంచి బయట నాకు ఎంతమందికి ఇచ్చాను సార్? ఒక బర్త్డే నా కెమెరామెన్స్ ఎవరు ఎవరు టెక్నికల్ యూనిట్ అలా సార్ షూటింగ్లో ఉన్న సార్ సార్ బయట ఇవ్వండి సార్, నా అమ్మాయికి బర్త్డే సార్. ఏది 15 ఇయర్స్ అమ్మాయిలు కూడా నేను వెళ్ళి బయట ఇచ్చి హ్యాపీ బర్త్డే టు మన పాట అని చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇట్లా ఫస్ట్ టైం నన్ను నమ్మిన ఐ మీన్ నా రొంబ నమ్మిన ఒక పర్సన్, నా రొంబ నమ్మిన పర్సన్ రొంబ క్లోజ్ ఐ మీన్ ఇండస్ట్రీలో హీరో. నా వంద ఒక మాస్టర్ మాదిరి అందరి దగ్గర ఉంటాను, నితిన్ దగ్గర అలా ఉంటాను, విఆర్ ఫ్రెండ్ మా బ్రదర్ అలా ఉంటాం. ఐ మీన్ గోపిచంద్ ఉన్నారు, గోపిచంద్ తింటే గోపిచంద్ గోపి ఎలా ఆ డీజన్ ఉంటుంది గోపి, నేను రొంబ అనుంటాను అలా మాట్లాడతాం. ఆ తర్వాత గోపి దగ్గర ఐ టేక్ నేను వెళ్ళిపోయి బయట అడిగాను. యాక్చువల్లీ గోపిచంద్ రాని పిల్లది, ఎందుకంటే ఒరి హీరో వచ్చారు ఐ బిలీవ్ దిస్, ఇది ఒరి హీరో మనం బాగా చూస్తున్నాం, చాలామంది వచ్చా ఎవరు బాగుండదు. నా నిత్యని హైలైట్ చేయాలి, నిత్యని ఏమి చేసి హైలైట్ చేయలేను. గోపి సార్ అంటే బయట అడిగాను, ఐ మీన్ బయట అనమాట. అప్పుడు కరోనా ఉంది మాస్టర్ అడిగిన, సరే నా వాయిస్ ఇస్తా అని చెప్పి వాయిస్ ఇచ్చారు. ఓన్లీ వాయిస్ కూడా వేయలేదు, ఎందుకంటే సరే ఇలా హీరోస్ అన్నీ హైఫై హైఫై ఇచ్చింది చాలా ఉంది, నేను వేయలేదు. ఎందుకంటే ఈయన లాస్ట్ మినిట్ రాలేదు, నీ ఎవరు ఏదో చెప్పారేంటో లాస్ట్ మినిట్ ఈ బయట ఎందుకు, ఓన్లీ ఆయనదే వేయాలంటూ ఫిక్స్ అలా ఫిక్స్ అయి ఉన్నా. సరే నాకు ఏంటంటే నా ఫోన్లో నాకు మాట్లాడి, మాస్టర్ నాకు కారణం ఉంది మాస్టర్ అని చెప్పినా కూడా మీరు నాకు ఒకటి అడుగుతుంది సార్, ఈ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు సార్, అక్కడ అందరికి తెలుసు, నా ఫ్యాన్స్ లేదు, నాకు ఫ్యాన్లా లేదు, నన్ను నచ్చిన వాళ్ళు ఉన్నారు, మదర్స్ ఉంటారు, లేడీస్ నా ఫ్యామిలీ మెంబర్స్లో, నాకు ఎక్కడ ఏ ఊరు పోనా అది లేడీస్ వస్తారు, అంత మదర్స్ వస్తారు.
చిన్నపిల్లలు వస్తారు. యంగ్స్టర్స్ అంత నాతో అంత క్లోజ్ ఉండదు. లేడీస్ అయినా అమ్మ రాజశేఖర్నాల ఆ బిగ్ బాస్ నాల ఇంత స్మార్ట్ జోడీనాల కొంచెం నేను అంత ఆటాల నా టాలెంట్ కోసం రెస్పెక్ట్ వస్తారు. ఎప్పుడు అంత వాళ్ళు ఫ్యాన్స్ చెప్పడం నా ఫ్యామిలీలా ఇక్కడ తెలుగు పీపుల్. నేను అదే సిచ్యువేషన్లో అక్కడ నేను ఏం మాట్లాడాలి మీకు నాకు చెప్పండి సార్, చెప్పండి. మీ దగ్గర మైక్ ఉంది, మీరు అన్న మీ దగ్గర మైక్ ఉంది, మైక్ ఇస్తున్నా. నితిన్ రాలేదు, ఏం చెప్తారు పబ్లిక్ చెప్పండి, చెప్పండి సార్. నాతో గండి చెప్తున్నారే, మీరు అన్నది మేము మా దగ్గర నుంచి వస్తుంది. నేను యాక్ట్ చేస్తాను సార్, సరే నేను యాక్ట్ చేస్తాను సార్, నా వంతు యాక్టింగ్ లేదు. మీరు వాడిన పదాలు కరెక్ట్ కాదు. ఏ పదాలు ఒరే నితిన్ మీరు ఒరే లేదు సార్ చెప్పి, అది ఒరే లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీరు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఇలా. అదే మీకు ఒకటి దొరకడం ఏదో, నేను తమిళ్ తెలుగు మిక్స్ చేసి ఎన్ని ఇంటర్వ్యూ ఇచ్చినా దానికి ప్రాబ్లం రాలేదు. ఒరే విషయం చెప్తాంటది, ఒరే విషయం అంటే తమిళ్లో ఒకే విషయం అది తెలుసుకోండి. ఇంకా ఒక్కసారి చూడండి బాగా, ఒరే విషయం చెప్తాను, ఒరే విషయం చెప్తాను, చాలా చెప్పాను. అంత ఒరే విషయంతో ఒరే చెప్పి తర్వాత తెలుగులో దీన్ని ఒరే అని కింద వచ్చేసి, అది ఒరే నాకేం తెలుసు ఒరే అంటే జరిగే ఒరే అని నాకు పిల్లలు నాకు బ్యాడ్ వర్డ్సే తెలీదు. అది నుంచి ఒరే ఒరే తమిళ్ కన్ఫర్మ్ చేయండి సార్, ఒరే ఒరే విషయం తమిళ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒరే విషయం మీద కొంతమంది మాట్లాడారు, తమిళ వ్యక్తులు తెలుగు హీరోని పెట్టుకొని ఒరే అనే పదం కూడా వాడుతున్నారు. కానీ ఈరోజు ఒక క్లారిఫికేషన్ అయితే మీరు సార్, ఒరే అనే పదం దానికి మీరు తమిళ్లో నుంచి తెలుగులో డబ్బింగ్ చేసుకుంటే ఒక విషయం అనే పదం కూడా మీరు చెప్పారు. ఒకే విషయం ఒరే ఒకే విషయం, అది మీరు తప్ప తెచ్చారు. నేను ఒరే చెప్పండి, నేను ఎవరికి చెప్పను, నా ఇండస్ట్రీ వాళ్ళకి అందరూ తెలుసు, నా బ్యాడ్ వెట్ చేయను, నా అన్ని హీరోతో జాలీ ఎంటర్టైన్మెంట్ చేసిన క్యారెక్టర్. నేను అమరాష్ట్ర గారు క్లారిటీగా చెప్పండి, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ నితిన్ తమిళ్లో వచ్చి తమిళ్లో వచ్చి చెప్పవచ్చు, తమిళ్ కావచ్చు తెలుగు హీరోస్ కావచ్చు సార్. ఈ హీరోస్ కి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అంటే చాలా తక్కువగా చూస్తున్నారు సార్. వింటున్నారు సార్ తమిళ్ తెలుగును చేయవచ్చు సార్. విఆర్ ఇన్ కళ కళ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చీఫ్ మినిస్టర్ కూడా చాలా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఆ తెలంగాణ ఆ ఊరు ఎక్కడ, తెలంగాణ కోసం పోరాడిన ఒక తాత గాంధీ తాత ఊరు ఎక్కడ, ఆంధ్రదా. అదనాల ఇది అన్నీ లేదు సార్. ఇండియా కోసం పోరాడింది కేసీఆర్, గాంధీ తాత గారు. అది మన తాత, మనకి తెలంగాణ తాత కేసీఆర్ తాత. ఐ మీన్ ఆ గాంధీ తాత వంది మన ఇండియాకి పోరాడినారు, ఆయనకి తెలంగాణ పోరాడినారు. ఇప్పుడు నా 5 ఇయర్స్ ఓటేసిన ఈ ఊరు, నా ఇక్కడే సెటిల్ అయినా ఉన్నాను. నన్ను నీ ఎలా సార్ తమిళందు పిలిచిదే మీరు, ఆ తర్వాత నన్ను ఎందుకు తమిళని అవాయిడ్ చేస్తున్నారు? నేను ఇక్కడే ఓటేసిన నా ఊరు ఇది. అంటే బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అవును సార్, నేను ఇక్కడే ప్రొడక్షన్ చేస్తుంటే చూడండి, నా ఎందుకు నేను తమిళలో ప్రొడక్షన్ చేయకూడదు? ఇక్కడ ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నా? నా అక్కడ ప్రొడక్షన్ చేయవచ్చు సినిమా. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. థ్యాంక్ యూ.